యేసుక్రీస్తునామములో క్షమార్గం టీవీ విశ్వాస సమూహానికి తొలకరి వర్షమనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా దేవుని యొక్క వాక్యం వింటూ అనుదినము మా కొరకు ప్రార్థిస్తున్న మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక మంది దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు, విశ్వాసంతో ప్రార్థించమని అడుగుతున్నారు, ఫోన్లు చేస్తున్నారు, వారి యోగక్షేమాలు తెలియజేస్తున్నారు. మరి మీ కొరకు నిత్యం మేము ప్రార్థించే వారిగా ఉండగలుగుతున్నాం. దేవుని యొక్క సన్నిధిలో మీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాం. మరి ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు జరుగుతున్న ఉపవాస స్వస్థ ప్రార్థనలో మరి మీరు చేస్తున్న విన్నపాల గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రార్థన అవసరతల కొరకు మరి మీరు మాకు ఫోన్ కాల్స్ చేసి చెప్పండి. మీ కొరకు నిత్యము ప్రార్థించే వరకు మేము ఉంటాం. అందరం కలిసి ఏక మనసుతో దేవుని సన్నిధిలో గోజాడగలిగినప్పుడు, ప్రార్థించగలిగినప్పుడు దేవుడు మన పక్షంగా మేలులు చేసేవాడుగా ఉండగలుగుతాడని మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. క్రైస్తవునికి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన లేకుండా క్రైస్తవుడు శ్వాస తీసుకునేవాడుగా ఉండలేడు. మానవుడు బ్రతకాలంటే శ్వాస తీసుకోవడం ఎంత ప్రాముఖ్యమో, ప్రార్థన అనేది క్రైస్తవునికి ఊపిరి వంటిది. ప్రార్థన అనేది మానవుని జీవితానికి గొప్ప వెలుగు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని మనం వినడానికి సిద్ధపడదాం, మన హృదయాలు సిద్ధపరచుకుందాం. మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థనకు ప్రతిఫలం అనేది ఎందుకు రావట్లేదు, జవాబు ఎందుకు రావట్లేదో ఒకసారి ఈరోజు నేను తెలియచేయాలని. ఈ దేవుని యొక్క మాటల ద్వారా ఒకవేళ ఆ స్థితిలో మనం ఉంటే వాటిని సరి చేసుకోవడానికి మనం సిద్ధపడడానికి ప్రయత్నం చేద్దాం. మనం చేసే ప్రార్థనకు జవాబు ఎందుకు రావట్లేదు? దేవుని పిల్లలారా, మనం అనుకుంటాం మనం చేసే ప్రార్థనలన్నీ కూడా దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నాయి, దేవుడు ఆలకిస్తున్నాడు వింటున్నాడని మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని దేవుని యొక్క మాటలు మనం ఒకసారి వింటే మన జీవితంలో నిజంగా మనం ప్రార్థన చేసే ప్రార్థనలు మన దేవుని దృష్టికి వెళ్తున్నాయా, ఆయన అంగీకరిస్తున్నాడా అని మనల్ని మనం పరిశీలన చేసుకోవడానికి ప్రభు ఈరోజు మనకు ఒక తరుణం ఇచ్చాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి 66వ సంకీర్తన 18వ చరణాన్ని కనుక మనం చదివితే అక్కడ ఈ మాట ఈ రీతిగా వ్రాయబడ్డది. నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. కీర్తనాకారుడు మాట్లాడుతున్న మాట, ప్రధాన కీర్తనాకారుడు దావీదు మాట్లాడుతున్న మాట,
ఒకవేళ నా హృదయంలో నేను పాపమును ఉంచుకుంటే నేను చేసే ప్రార్థన ప్రభు వినకపోవును అంటున్నాడు. మొదటిది మన ప్రార్థన ఫలించకపోవడానికి ఆశీర్వాదకరంగా లేకపోవడానికి కారణం ఏంటంటే మన హృదయంలో పాపము ఉంచుకొని మనం ప్రార్థన చేయడమే. దావీదు అంటాడు, నీ ఎదుట నేను ఉండునట్లు నా హృదయం నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకుంటాను అంటున్నాడు. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నీ యొక్క వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకుంటాను అంటున్నాడు. ఎంతమంది మనం ప్రార్థిస్తున్నప్పుడు మన ప్రార్థన దేవుడు వింటున్నాడని మనం నమ్మి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎంతమంది విశ్వాసుల జీవితాల్లో మన విశ్వాసాన్ని స్థిరపరచుకోవడానికి మనము యథార్థత కలిగిన వారు ఉండగలుగుతున్నాం. పాపం చేసి వచ్చి అదే పాపంతో ప్రార్థించేవారు ఉంటాం. సరస్వక్తులు పలుకుతూ బూతులు మాట్లాడుతూ అదే పెదవులతో దేవుణ్ణి ఆరాధించేవారు ఉంటాం. అందుకని కీర్తన కార్డు మన కొరకు రాయబడిన మాట, ఇదిగో నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసినలా ప్రభువు నా మనవి వినకపోవును అంటున్నాడు. నిజమే, అనేక మంది హృదయాల్లో పాపాన్ని దాచుకుని ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ ప్రార్థనకు ప్రభువు జవాబిచ్చేవాడుగా ఉండడు. దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన పెట్టి చూస్తే విలాప వాక్యాల గ్రంథంలో 3:44 చదివితే, మా ప్రార్థనని యొద్ద చేరకుండా నీవు మేఘము చేత నిన్ను కప్పుకొని ఉన్నావు. మన ప్రార్థన ప్రభు దగ్గరకు చేరకుండా మేఘం చేత కప్పుకున్నాడంట. కారణం, దేవుని పిల్లలారా, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న ధ్యానం చేసిన బిడ్డలారా, ఈరోజు మన ప్రార్థనకు ప్రతిఫలం రాకపోవడానికి గల కారణాలను తెలియచేయాలని ఆశపడుతున్నాను. నువ్వు అనుకుంటున్నావు గంటల తరబడి నేను ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను, అసంపూర్ణరాత్రి ప్రార్థన చేస్తున్నాను, దేవుని సన్నిధిలో ఎక్కడ ప్రార్థన పెడితే అక్కడ ప్రార్థనలో వెళ్ళి ఏకీభవిస్తున్నాను నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ ప్రార్థన ప్రభు దగ్గరకు చేరుతుందో లేదో ఎప్పుడైనా పరిశీలించుకున్నావా? కీర్తనకారుడు ఈరోజు ఈ మాట ద్వారా మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. నా హృదయంలో పాపం పెట్టుకుని ఒకవేళ నేను ప్రార్థన చేస్తే నా మనవి నీ దగ్గరకు చేరదు కదా అంటున్నాడు. మన మనవి ప్రభు దగ్గర చేరకపోవడానికి కారణం, రెండోది ప్రభువు మన ప్రార్థన ఆయన దగ్గరకు రాకుండా మేఘంతో కప్పుకోవడానికి గల కారణం ఏంటంటే యెషయా గ్రంథకర్త మాట్లాడుతున్న మాట. 59వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో 59వ అధ్యాయంలో మొదటి వచనంలో అంటున్నాడు, రక్షింపనేరకున్నట్లు యెహోవా స్తుతి కొరచు కాలేదు, విననేరకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. మొదట నువ్వు ప్రార్థించాలంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి, నీ పాపాన్ని శుద్ధి చేసుకోవాలి. ఆయన కలవరి రక్తంలో గొర్రెపిల్ల రక్తంలో నీ వస్త్రాన్ని ఉతుకుని నీ యొక్క ఆత్మ వస్త్రాన్ని ఉతుకుని నీవు దేవుని యొక్క సన్నిధిలో నీ మనస్సును కడుక్కొని పవిత్రమైన హృదయం కలిగిన వాడై నువ్వు ప్రార్థించాలి. నువ్వు పాప హృదయంతో ప్రార్థన చేసినప్పుడు ప్రభు అంగీకరించడు. ఈ మాట ద్వారా ఈరోజు ఒకవేళ అనేక దినాల నుంచి నువ్వు ఏదైనా సమస్య మీద ప్రార్థన చేసినవేమో, ఏదైనా అవసరత మీద ప్రార్థన చేసినవేమో, ఏదైనా అక్రత ప్రభు నీకు ఏడలా తీర్చాలని ప్రార్థన చేసినవేమో, ఒకవేళ నీ హృదయం పాపం చేత నింపబడి ఒకవేళ ఉంటే కనుక నీ పాపాన్ని తీసివేయి. దేవుని యొక్క సన్నిధిలో గోసాడు ప్రభు, నిజమే ఇంతకాలం నేను పాపంలో ఉండే ప్రార్థన చేస్తాను, కాబట్టి నా పాపాన్ని క్షమించు ప్రభు అని నువ్వు అడగగలిగితే ప్రభుని ప్రార్థన అంగీకరించేవాడు ఉంటాడు. మొదటిది నీ హృదయంలో పాపం పెట్టుకుని ప్రార్థించవద్దు. ఒకవేళ నువ్వు చేసే ప్రార్థన ఆయన దగ్గరకు రాకుండా మేఘంతో కప్పుకుంటున్నాడు. రెండవది, ఆయన చెవులు ఎల్లప్పుడూ వినడానికి సిద్ధంగానే ఉన్నాయి. నీ పాప దోషాలు ఆయనకు నీకును అడ్డంగా వచ్చేసినాయి అనే సత్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని మాట ద్వారా ప్రభు నీతో సెలవిస్తున్నాడు. కనుక నీ ప్రార్థన జీవితంలో ఒకవేళ ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితి నుంచి నువ్వు లేవనెత్తబడడానికే ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్న మాట. రెండవదిగా, మనం ప్రార్థిస్తాం, అనేక సమస్యల కొరకు ప్రార్థన చేస్తాం, కానీ మన ప్రార్థన ఎలా ఉంటుందంటే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచన భాగాన్ని చదువుతున్నాను, జ్ఞాపకం చేసుకోండి. మీరు అడిగినను మీ భోగాల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు కనుక మీకేమీ దొరకటలేదు. రెండవది, మనం ప్రార్థన చేసినప్పుడు, వెతికినప్పుడు, అడిగినప్పుడు దేనితో అడుగుతున్నామంట? దురుద్దేశంతో అడుగుతున్నామంట. ఏ దురుద్దేశం అంటది? భోగ భాగ్యముల నిమిత్తము అడుగుతున్నామంట. ఈరోజు దేవుని పిల్లలు నిజమే చాలామంది భోగభాగాల కొరకు అడుగుతున్నారు. ఈలోకమైన సంబంధమైన కాస్ట్యూమ్స్ కొరకు, ఈలోక సంబంధమైన గృహోపకరణాల కొరకు, ఈలోక సంబంధమైన భోగభాగ్యాల కొరకు అడిగేవారు కొడుతున్నారు, సుఖభోగాల కొరకు అడిగేవారు కొనగలుగుతున్నారు. మన ప్రార్థనలో యథార్థత లేదు. రెండవది, మన ప్రార్థనలో దేవుని యొక్క సన్నిధిలో తగ్గింపు స్వభావం లేదు. కానీ ఏమడుగుతున్నారంటే, ప్రభు మాకు అది కావాలి, ప్రభు మాకు ఇది కావాలి, మా ఇంటి ఎదురుగుండా ఉన్న వారింట్లో మరి మంచి కాస్ట్లీ టీవీ ఉంది, లేదా ఫ్రిడ్జ్ ఉంది, లేదా రకరకాల కాస్ట్యూమ్స్ ఉన్నాయి, అవి మాకు లేవు ప్రభు, అవి కూడా మాకు ఇవ్వమని అడుగుతున్నావు. కానీ సుఖభోగాల కొరకు అడుగుతున్నా, కానీ పరలోక భోగం కొరకు నువ్వు అడిగేవాడుగా ఉండలేకపోతున్నావు. అందుకనే ప్రభు చెప్తున్న మాట, ఇదిగో మీ ప్రార్థన ఎందుకు ఫలించట్లేదు,
మీరు దురుద్దేశంతో అడుగుతున్నారు. ఏది దురుద్దేశం అంటే మీకు సుఖభోగాల కొరకు అడుగుతున్నారు, కానీ ఆత్మల భారం కలిగిన వారుగా మీరు ఉండలేకపోతున్నారు. నశించిన ఆత్మల కొరకు మీరు ప్రార్థించే వారుగా ఉండలేకపోతున్నారు. దేవుళ్ళారా, మనము భారం కలిగి ప్రార్థించాలి. అయ్యో, భారతదేశంలో అనేక మంది నశించిపోయేవారుగా ఉండగలుగుతున్నారు. విశ్వాసము అనేక మంది హృదయాల నుంచి సన్నగిలిపోయే స్థితిలోకి వచ్చింది. ప్రభువా, వారి హృదయంలో నీ యొక్క విశ్వాసాన్ని స్థిరపరచు ప్రభువా అని అడిగేవారుగా ఉండాలి. దేవుని పిల్లరా, మనం సుఖభోగముల కొరకు అడిగితే కనుక అవి మనకు దూరం అయిపోతాయి. దేవుని యొక్క వాక్యం అంటుంది, మొదట ఆయన రాజ్యంలో నీతిని వెతకండి, మీకు ఏది అవసరమో అవన్నీ ప్రభు ఇస్తానంటున్నాడు. కానీ మొదట సుఖభోగాలు అడుగుతున్నాం, రెండవది మనం దేవుని యొక్క రాజ్యాన్ని అడిగేవారు ఉండగలుగుతున్నాం. దేవుని పిల్లరా, స్నేహితులారా, మనం వాక్యాన్ని వింటున్నాం, వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం, కానీ ఈ అంశాలను మనము నిర్లక్ష్యం చేసేవారు ఉండగలుగుతున్నాం. పాపంతో ప్రార్థన చేయటం, సుఖభోగాల కొరకు దేవునితో దురుద్దేశంతో ప్రార్థన చేసేవారు ఉండగలుగుతున్నాం అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని పిల్లరా, అటువంటి వారిగా మనం ఉండొద్దు. దురుద్దేశంతో ఒకవేళ నువ్వు ప్రార్థిస్తే అది నీకు పాపంగా మార్చబడుతుంది. దేవుని పిల్లరా, ఒకవేళ దురుద్దేశంతో ప్రార్థిస్తే అది నీ కుటుంబానికి శాపమే, ఆశీర్వాదం ఎంత మాత్రం కూడా కాదు. ఎందుకంటే దేవుని పిల్లరా, హృదయ ఆలోచనలు మన వశంలోనే ఉంటాయి. దేవుని ఉద్దేశంలో సఫలపరచడానికి ఆయన ఇష్టమేం కాదు. మా హృదయ ఆలోచన నీ వశం వరకే, నియంత్రణ వరకే. నువ్వు దురుద్దేశంతో దురాలోచనతో ఉంటే కనుక దురాలోచన అనేది సాతాను యొక్క ఉద్దేశము, దురుద్దేశం అనేది సాతాను యొక్క పోలిక. అటువంటి వారుగా ఉండవద్దు అని ఈరోజు నేను దేవుని యొక్క మాటను బట్టి నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుని పిల్లరా, నీ ప్రార్థన ఫలించాలంటే మొదటిది నీ హృదయంలో ఉన్న పాపాన్ని తీసివేసుకోవాలి. రెండవది నీవు దురుద్దేశంతో చేస్తున్న బోధన ప్రార్థన, సుఖభోగాల కొరకు చేస్తున్న ప్రార్థన, వాటిని నువ్వు తీసివేసుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మూడవది, దేవుని పిల్లరా, మనం ప్రార్థన సందేహంతో చేస్తాం, విశ్వాసంతో సందేహం. ఎందుకంటే విశ్వాసంతో ప్రార్థన చేయలేకపోతున్నాం, ఇది జరుగును అని మనం ప్రార్థన చేయలేకపోతున్నాం. చూడండి, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్నయెడల అతడు దేవునిని అడుగువలను, అప్పటిది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దెంపక అందరినీ ధారాళముగా దయచేయవాడు. అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసంతో అడగవలను, సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరి పడు సముద్ర తరంగమును పోలియుండును. చూసారా, సందేహంతో ప్రార్థన చేస్తే దేవుని పిల్లరా చక్కని మాట చెప్పి గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. మనం సందేహంతో అడుగుతాం, ప్రభువా ఇది జరుగునుగాక, ఇలా జరుగుతుంది గాక, ఇలా జరుగునుగాక, అమేన్ అని చెప్పి మనం అడగం. జరుగుతుందో జరగదో ప్రార్థన చేస్తున్నాం, అవుతుందో అవ్వదో ప్రార్థనకి వెళ్తున్నాం. ఎందుకు అంటే సందేహంతో. అందుకని అన్నాడు, ఆయన సన్నిధికి వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మాలి, ఆయన చేయగలిగిన వాడని నమ్మాలి, మనం పొందుతున్నామని నమ్మాలి. ప్రార్థనలో నువ్వు ఏ ప్రార్థన చేసినా, ఎంత విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేసినా ఇది జరుగును అని నువ్వు నమ్మడానికే ప్రభు యొక్క మాటలు, దేవుని యొక్క ఉద్దేశము. అనేక మంది ప్రభు సన్నిధికి వస్తున్నప్పుడు అన్యులు దేవుని వాక్యాన్ని అంగీకరిస్తున్నారు, కానీ ఒక క్రైస్తవ విశ్వాసం ఉంటున్నటువంటి వారు అపనమ్మకమైన జీవితంలోనే కొనసాగించబడుతున్నారు, మూఢనమ్మకాలతో జీవించే వారు ఉండగలుగుతున్నారు. దేవుని పిల్లరా, ఈరోజు మనకు దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది, సందేహంతో ప్రార్థన చేస్తున్నామంటే. మనం మీలో ఎవరికైనా జ్ఞానం కావాలంటే ఎవరిని అడగాలంటున్నారు, దేవుణ్ణి అడగాలంటున్నారు. ఎంతమంది దేవుణ్ణి అడుగుతున్నాం, పలానా కోచింగ్ సెంటర్ మంచిది, జ్ఞానం కలిగింది, పలానా స్కూల్లో మంచి విద్యను అభ్యసింపజేస్తారు, లేదా పలానా చోట మంచి బాగా చదువు చెప్తారు, కానీ దేవుణ్ణి ఎవరైనా అడిగి ఉన్నారు? దేవుణ్ణి ఎవరైనా అడిగి జ్ఞానాన్ని పొందుకునే వారికి ఉండగలుగుతున్నారు? అనేక మంది గొప్ప కార్యాలు చేశారంటే ప్రపంచంలో అనేక మంది క్రైస్తవులే కదా. ఈ దినాన్ని ఏది కనిపెట్టినను, ఒక విమానం కనిపెట్టినా, ఒక ఫోన్ కనిపెట్టినా, ఒక ఆప్షన్ కనిపెట్టినా, ఈ లోకంలో వచ్చే ఉపద్రవాలన్నింటికి విరుగుడు కనిపెట్టినా, ఈ లోకంలో కలిగిన భయంకరమైన విపత్తుల నుంచి రక్షించడానికి ప్రయత్నం చేసిన ప్రతివాడు క్రైస్తవుడే, ఒక యూదుడే కదా. అంత జ్ఞానం ఇచ్చిన దేవుడు నీకు ఎందుకు ఇవ్వలేడు? మీలో ఎవరికైనా జ్ఞానం కలిగితే సందేహంతో ప్రార్థన చేస్తాం. అయ్యగారు ప్రార్థన చేయండి, రేపటి నుంచి ఎగ్జామ్స్కి వెళ్తున్నామని చెప్తూ ఉంటారు, మళ్ళీ సందేహంతో ఉంటూ ఉంటారు. అయ్యా మాకు జ్ఞానం కావాలని అడుగుతారు. అందుకని బైబిల్ గ్రంథం చదువు సెలవిచ్చింది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండే జ్ఞానమునకు మూలము. దేవుడు అంటే భయము భక్తి నీకుంటే సందేహం అనేది రాదు, దేవుడు అంటే విశ్వాసం నీకుంటే సందేహం అనేది రాదు. గాఢాంధకారపు లోయలలో సంచరించినను ఏ పాయమునకు నీవు భయపడవు. ఎందుకు భయపడవు? దేవుడు నీకు తోడుగా ఉంటాడు కనుక. దేవుడు ఉన్నాడని నమ్మితే నువ్వు భయపడవలసిన అవసరము లేదు, సందేహించవలసిన అవసరము లేదు. దేవుని పిల్లరా, మన యొక్క ప్రార్థన జీవితంలో సందేహంతో ప్రార్థన చేయవద్దు. ప్రభు ఖచ్చితంగా నా కుటుంబ పక్షంగా ఇది చేస్తాడు, నా అవసరత తీరుస్తాడు. అందుకని అన్నాడు, అడుగుడి మీకు వేయబడును, వెదకుడి మీకు దొరకను, తట్టుడి మీకు తీయబడను. ఈ మాట చెప్తూనే ప్రభు ఇంకొక మాట చెప్పాడు, ఇవన్నీ మీరు పొందాలంటే నాతో అంటగట్టబడి ఉండాలి.
నాతో అంటకట్టబడిగా ఉండగలిగినప్పుడే ఇవన్నీ కూడా మీకు దొరుకుతాయి. మనం క్రీస్తుతో అంటకట్టబడిన జీవితం కలిగిన వారమైతే యేసుతో మనం కలిసి జీవించగలిగితేనే నువ్వు అడిగి వాటికంటే నువ్వు ఊహించు వాటికంటే గొప్ప మేలులు పొందుకునే వాడిగానే ఉండగలుగుతావు. ప్రియ స్నేహితులారా, దేవుని పిల్లలారా, ఈ యొక్క వాక్యం వింటున్న నీ యొక్క జీవితంలో ఒకవేళ ఇప్పటి వరకు సందేహంతో ప్రార్థన చేసేవేమో నీ హృదయాన్ని మార్చుకో. నీ హృదయాన్ని దేవుని వైపు త్రిప్పుకో. దేవుని వైపు చూడు. ప్రభు నా పక్షంగా చేస్తాడని ఎదురు చూడు. ఎందుకంటే ఒకరోజు పేతురు నీటిలో మునిగిపోతున్నాడు, ప్రభు వైపు చేచి ఆపాడు, ప్రభు ఖచ్చితంగా లేవనెత్తాడు. దేవుని పిల్లల విశ్వాసంతో రక్తస్రావం గల స్త్రీ 12 సంవత్సరాల నుంచి ఆయా ప్రాంతాలు తిరిగింది, వైద్యులను సంప్రదించింది, కానీ దేవుడు వస్తున్నాడని, ప్రభు వస్తున్నాడని ఎరిగి ఆయన దగ్గరికి వెళ్ళింది. అయ్యో, ఆయన్ను ముట్టుకు ఆయనతో మాట్లాడటమే నాకు సమయం సరిపోవచ్చు. ఆమె హృదయంలో ఒక అంశానికి స్థిరమైపోయింది, ఒక ఉద్దేశం కలిగి వచ్చింది. ఆమె ఒకవేళ నేను ఆయన కలిసినా కలవకపోయినా, ఒకవేళ ఆయనతో నాతో మాట్లాడి మాట్లాడిపోయినా, ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు, నా జీవితానికి సరిపోతుంది అనుకుంది. నిజమే, ఆమె విశ్వాసంతో వచ్చింది కనుక, సందేహించలేదు కనుక ఖచ్చితంగా ఆమెలో ఉన్న రోగం పోయింది. ఈనాడు క్రైస్తవ విశ్వాసులుగా ఉంటున్నా మీ జీవితంలో ఎటువంటి విశ్వాసాన్ని కొనసాగించే వారికి ఉంటున్నారు? భోగభోగాల కొరకు అడిగేవారుగా ఉంటున్నారు, సుఖంగా ఉండడం కొరకు అడిగేవారుగా ఉండగలుగుతున్నారు, కానీ వారి హృదయంలో పాపాన్ని మాత్రం తీసివేసుకోలేకపోతున్నారు. ఈరోజు వాక్యాన్ని వింటున్న మన జీవితంలో వాక్యమైన దేవుడు నీతో మాట్లాడుచున్నప్పుడు, వాక్యమైన దేవుడు నీతో మాట్లాడుచున్నప్పుడు నీ హృదయాన్ని స్థిరపరచుకో, నీ ప్రార్థన జీవితాన్ని స్థిరపరచుకో. మనం భోగభాగ్యాల నిమిత్తం సందేహంతో ప్రార్థించే వారికి ఉంటున్నాం. ఐదవదిగా మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, మనము ఈ లోకంలో గృహ సంబంధమైన సమస్యల ద్వారా ప్రార్థన చేసే వారికి ఉంటున్నాం. పేతురసిన మొదటి పత్రం 3వ అధ్యాయం 7వచనంలో కనుక మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, అటువల్లనే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలువారున్నాయని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండాట్లు జ్ఞానము చెప్పిన వారితో కాపురము చూడండి. మనము ఎంతో ప్రార్థన పరులు అనుకుంటాం, మంచిదే, కానీ కుటుంబాన్ని సరైన ఏలుబడి చేయకుండా, పిల్లలను, కుటుంబాన్ని, భార్యను మనం పట్టించుకోకుండా మనం ఎంత ప్రార్థన చేసినా దానికి ప్రయోజనకరమైనది ఏం కాదు. ఎందుకంటే మనం మన భార్యను ప్రేమించాలి, జ్ఞానంతో వారితో కాపురం చేయాలి, జ్ఞానం కలిగి వారిని మనం పోషించే వారుగా ఉండాలి. దేవుని పిల్లరా, కుటుంబ అవసరతలు తీర్చి దేవునితో సహవాసం కలిగిన వారుగా ఉండాలి. అంతే తప్ప భార్య బిడ్డలను విడిచిపెట్టేసి సన్యాసుల్లాగా మనం ప్రార్థన చేసేవారు ఉండకూడదు. దేవుడు కుటుంబాన్ని ప్రేమించాడు, గృహ వ్యవస్థను ప్రేమించాడు, భార్యభర్తల సంబంధాన్ని గౌరవించాడు, వివాహము అన్ని విషయముల్లో ఘనమైనదని తెలియజేసి దేవుని పిల్లరా భార్యను ఫలించే ద్రాక్షవల్లిగా చూపించాడు. మనం భార్యను ప్రేమించాలి. భార్య బలహీనరాలు కనుక ఆ బలహీనతలు సైతము వారిని బలపరుస్తూ, వారిని ఆదరిస్తూ, వారిని మనం పోషించేవారిగా ఉండాలి. ఈరోజు వాక్యం వింటున్న మన జీవితాల్లో పాపంతో ప్రార్థన చేస్తున్నాం, దురుద్దేశంతో ప్రార్థన చేస్తున్నాం, సుఖభోగాల కొరకు ప్రార్థన చేస్తున్నాం, విశ్వాసంతో కాక సందేహంతో ప్రార్థన చేస్తున్నాం, గృహ సంబంధమైన సమస్యలతో ప్రార్థన చేస్తున్నాం. దేవుని పిల్లరా, నెమ్మది సమాధానంతో మనం ప్రార్థన చేయలేకపోతున్నాం, యథార్థ హృదయంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేకపోతున్నాం. కానీ ఈ దినము ఈ వాక్యం వినుట ద్వారానైనా దేవుని యొక్క మాటలను జ్ఞాపకం చేసుకో. విశ్వాసంతో ప్రార్థన చేయి. గృహ సంబంధమైన సమస్యలతో నువ్వు ప్రార్థించొద్దు. కుటుంబాన్ని ఏలుబడి చేయగలిగినప్పుడే దేవుడు నీ ప్రార్థన అంగీకరిస్తాడు. దేవుని పిల్లల సోదరులు అనేవి అనేక రకాలుగా మన మీదకి వస్తూ ఉంటాయి. ఆ సోదరులను జయించాలని నువ్వు ప్రార్థించాలి. ముందు కుటుంబాన్ని జయించి ప్రార్థించగలిగితే దేవుడు నీ ప్రార్థన అంగీకరించువాడే ఉంటున్నాడు. ఈరోజు నీ కుటుంబంలో సమాధానం లేదా, శాంతి లేదా, అయితే నువ్వు దేవుని దగ్గర అడుగుటం ప్రారంభించే ముందు నీ కుటుంబాన్ని కూడా నీతో కలిసి మోకరించడానికి ప్రయత్నం చేయగలిగితే, నువ్వు నీ కుటుంబాన్ని కూడా నీ భార్య బిడ్డలను కూడా మోకరింపజేసి వారితో కలిసి నువ్వు ఏకీభవించగలిగితే దేవుడు ఏ శోధనైనను తీసివేసేవాడుగా ఉన్నాడు అనే మాటను బట్టి నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుని పిల్లల గృహ సంబంధమైన సమస్యలతో మనము ప్రార్థించేవారు ఉండగలుగుతున్నాం. దయచేసి వాటిని మన హృదయంలో నుండి తీసివేసుకోవాలి. క్రియలు లేని విశ్వాసం మృతం అని బైబిల్ చెప్తున్న మాట. ఈరోజు నీ యొక్క జీవితంలో గర్వంతో ప్రార్థించి గర్వాంధుడైపోతే కనుక సతాను లూసిఫర్ కూడా తను తాను హెచ్చించుకున్నాడు, గర్విష్ఠుడైపోయాడు. నేను కాబట్టి ఇంత సంగీతాన్ని నేను అందించగలుగుతున్నాను, నేను కాబట్టి మోహనతుడైన దేవుని కీర్తించగలుగుతున్నాను, ఆ కీర్తి ఏదో నాకు కలిగి ఉంటే బాగుండు కదా అని చెప్పి అనుకున్నాడు. కానీ దేవుని పిల్లరా, అది అతని పాతాళానికి పోతాడని సత్యాన్ని గ్రహించలేకపోయాడు. గర్విష్ఠుడైన దేవుని పిల్లరా నెబుకద్నెజరు రాజు మరి పొలంలోకి వెళ్ళి అతను తీసుకున్న ఆ తిన్న గడ్డిని బట్టినైనా ఈరోజు నువ్వు జ్ఞాన హృదయం కలగాలని దేవుని పిల్లరా నీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, గర్విష్ఠుడు అయి ఉండి నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే నీ ప్రార్థనకు జవాబు రాదు అనే సత్యాన్ని మరొక పర్యాయం నీకు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్యం వింటున్న నీ జీవితంలో
మన యొక్క ప్రార్థన జీవితంలో ఎటువంటి లక్షణాలు కలిగిన వాడుగా ఉన్నావు. నీ ప్రార్థనకు ప్రతిఫలం లేకపోవడానికి కారణం, నువ్వు ప్రార్థించినా దానికి జవాబు ఇవ్వలేకపోవడానికి కారణం ఏంటంటే, మొదటిది నువ్వు పాప హృదయంతో ప్రార్థించుట, రెండవది దేవుని పిల్లరా నువ్వు ఒక దేవునికి మాట జ్ఞాపకం చేసుకుంటే, రెండవది వేషధారణతో ప్రార్థించుట, మూడవది దురుద్దేశంతో ప్రార్థించుట, నాలుగవది విశ్వాసంతో కాక సందేహంతో ప్రార్థించుట, ఐదవది గృహ సంబంధమైన సమస్యలతో ప్రార్థించుట, ఆరవది గర్వంతో ప్రార్థించుట. ఈరోజు దేవుని యొక్క వాక్యం వింటున్న నీ జీవితంలో ఏడవదిగా మనం జ్ఞాపకం చేయగలిగితే కనుక మలాకి గ్రంథము 3:8 చదివితే కనుక అక్కడ ఒక మాట కనబడుతుంది, మానవుడు దేవుని యొద్ద దొంగిలినా అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి, దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగము ప్రతిష్టార్పణలు ఇయ్యక దొంగిలితిరనిరి. దొంగతనం చేస్తూ ప్రార్థించడం దేవునికి ఇవ్వాల్సిన దశభాగ్యమో, మందిరానికి తేవాల్సిన అర్పణలు తేవం, కానీ ప్రార్థన గంటల ధరపడి చేసేస్తాం. దశం భాగం ఇవ్వలేం, దేవునికి ఇవ్వాల్సిన అర్పణలు ఇవ్వలేం, దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇవ్వలేం, కానీ గంటల ధరపడి ప్రార్థన చేయమంటే మనకంటే ప్రార్థన వీరుడు మరొకడు ఉండడు. దేవుని పిల్లరా ఈరోజు చాలా జాగ్రత్తగా గమనించుకో, మనం దొంగలమై ఉండి ప్రార్థన చేస్తున్నాం. ఏం దొంగతనం చేస్తున్నాం? పక్కింట్లో దొంగతనం చేయట్లేదు, ఎదురింట్లో దొంగతనం చేయట్లేదు, దేవుని ఇంటినే దొంగతనం చేసేస్తున్నాం. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దొంగతనం చేస్తున్నాం, దేవునికి ఇవ్వాల్సిన అర్పణ దొంగతనం చేస్తున్నాం, దేవునికి ఇవ్వాల్సిన దశభాగాన్ని దొంగతనం చేస్తున్నాం, కానీ విస్తారమైన ప్రార్థన చేస్తాం. మనకంటే భక్తిపరుడు మరొకడు ఉండడేమో ఈ లోకంలోని, మనం చేసే ప్రార్థన బట్టి అమ్మో ఎంత ప్రార్థన పరులండి వీళ్ళు, ఎంత ప్రార్థన చేస్తున్నారండి వీరు అని చెప్పి మన ప్రార్థన వల్లికను బట్టి మనము ఎంతో ప్రార్థించేవారు ఉండగలుగుతున్నాం. ఈరోజు వాక్యం వింటున్న మన జీవితాల్లో ఎటువంటి విశ్వాసాన్ని కలిగిన వారుగా నీవు ఉండగలుగుతున్నావు, ఎటువంటి క్రియలు కలిగిన విశ్వాసం కలిగిన వాడుగా ఉండగలుగుతున్నావు, క్రియలు లేని విశ్వాసము మృతము. దేవుని పిల్లరా నీ హృదయమనే దేవాలయాన్ని దొంగలకుగా మార్చేస్తావు. దేవుని పిల్లర అంత మాత్రమే కాదు, కానీ నువ్వు చేయవలసిన క్రియల ద్వారా నువ్వు దేవుని సన్నిధిలో దొంగగా కనబడుతున్నావు. నీ ప్రార్థన ప్రభు దగ్గరకు చేరకపోవడానికి కారణం తెలుసా? నువ్వు దేవుని దగ్గర దొంగతనం చేసేవాడిగా ఉన్నావు. అందరిని బట్టి నీ ప్రార్థన నీ ప్రభు దగ్గరికి చేరలేకపోతుంది. 8వదిగా దేవుని పిల్లర మనం జ్ఞాపకం చేసుకోగలిగితే దేవుని యొక్క వాక్యానికి లోబడలేకుండా ప్రార్థించటం. సామెతల గ్రంథము 1:24 కనుక మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, నేను పిలువగా మీరు వినకపోతుని, నేను చేయి చాపగా ఎవరినూ లక్ష్య పెట్టకపోరి, నేను చెప్పిన బోధ ఏమీయో మీరు వినక త్రోసివేసిరి, నేను గద్దెంపగా లోబడకపోతురి. అంటే దేవుని వాక్యాన్ని వినకకుండా, దేవుని యొక్క మాటకు లోబడకుండా, దేవుని యొక్క సన్నిధికి రాకుండా నువ్వు ప్రార్థన చేసినంత మాత్రం దేవుడు అది ఆశీర్వాదకరంగా మార్చడు. నువ్వు అనుకుంటావు గుడిలోకి వెళ్ళాలంటే అండి ఇంటికాడ ప్రార్థన చేసుకుంటే సరిపోదా అంటావు. దేవుని పిల్లల ఆలయం ఎందుకు ఇచ్చాడు దేవుడు? దేవుడు ఆలయంలోనికి ఎందుకు వెళ్ళమన్నాడు? నువ్వు ఆలయంలోనికి రాకుండా నీ హృదయ శుద్ధి అనేది రాదు. దేవుని యొక్క సన్నిధికి రాకుండా నువ్వు పరలోక రాజ్యానికి వారసుడు ఎలాగవుతాను? చూడండి, వాక్యము వినడానికి దేవుడు నీకు ఆలయాన్ని ఇచ్చాడు. ఆ వాక్యములో నిలిచి ఉండడానికి దావీదు అంటాడు, చిరకాలము యెహోవా మందిరములో నేను నివసిస్తానంటున్నాడు. దేవుని యొక్క మందిరానికి రావాలి, ఆరాధనకు యోగ్యుడైనా దేవుడిని ఆరాధించడానికి రావాలి. వచ్చిన నీవు ఆయన వాక్యాన్ని వినాలి, వాక్యానికి లోబడాలి. దేవుని ప్రభువా వాక్యానికి లోబడకుండా నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు జవాబు ప్రభు ఇచ్చేవాడుగా ఉండడు. దేవుని పిల్లరా 9వదిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను, 9వదిగా నీ యొక్క సహోదరుల్ని, నీ తోబొట్టువుల్ని, నీ స్నేహితుల్ని క్షమించకుండా, వారి అపరాధములను క్షమించకుండా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన అంగీకరించడు. నీ సహోదరుల్ని, నీ తోబొట్టువుల్ని, నీ స్నేహితుల్ని నువ్వు చేసిన ఆ వారు చేసిన అపరాధాలను బట్టి నీ దగ్గరకు వచ్చినప్పుడు వారిని క్షమించకుండా ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తే ప్రభువు నీ ప్రార్థన అంగీకరించడు. దేవుని పిల్లరా మనం జ్ఞాపకం చేసుకోగలిగితే మత్తయి సువార్త 5:23 దేవుని యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక, కావున నీవు బలిపీఠం వద్ద అర్పణలు అర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమైన కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడలా అక్కడ నీ బలిపీఠం ఎదుటిని నీ అర్పణ విడిచిపెట్టి మొదటి వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించము. ప్రియ స్నేహితులారా, దేవుని పిల్లారా చూసారా, 9వది మన ప్రార్థన ప్రభు అంగీకరించలేకపోవడానికి గల కారణం ఒకటే, నీ సహోదరుని ప్రేమించలేకపోవడం, నీ సహోదరుని క్షమించలేకపోవడం, నీ సహోదరుని ఆదరించలేకపోవడం. ఈరోజు నువ్వు ప్రార్థనలు చేస్తున్నావు, నీ సహోదరునితో సమాధానం కలిగి ఉన్నావా? సహోదరునితో సమాధానం లేక క్షమించబడే గుణం లేక ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన ప్రభు అంగీకరించడు. 10వదిగా దేవుని పిల్లల అవసరతలో ఉన్నవారికి సహాయం చేయటకు నిరాకరించి నువ్వు ప్రార్థన చేస్తావు. ఇతరులకు సహాయం చేయలేవు కానీ పెదాలతో మాత్రం ప్రార్థన చేస్తావు. మొదటి తెలిసి ఒక మాట ఉంది, పెదాలతో ప్రార్థించట కన్నా చేతులు సహాయం చేయటం మిన్న అని. అంటే ప్రార్థించొద్దని నేను అంటలే, పెదాలతో ప్రార్థన చేసి చేతులతో సహాయం చేయలేకపోతే నీ భక్తి జీవితం ఎందుకు? ఆమె అనేక మందిని ఆదరించగలిగింది, ప్రేమించగలిగింది. దేవుని పిల్లరా
అంటే ఆమె చేసిన త్యాగం ఎంత, ఎక్కడో యుగోస్లావియాలో పుట్టిన మదర్ దేశ భారతదేశం కలకత్తాకు వచ్చి ఆమె ఎంత పరిచర్య చేసిందంటే ప్రార్థించింది, ప్రార్థించడం కన్నా చేతులతో సహాయం చేసి ఆదరించింది. అందుకని చూడండి యోహాను రాసిన మొదటి ఉత్తరం 3:16-17 వచనాలు కనుక మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన కనుక దీనివల్ల ప్రేమ ఎట్టిదని తెలుసుకొని వచ్చిన మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణం పెట్టవ బద్దులమై ఉన్నాము. ఈ లోకపు జీవనోపాధి గల వారమై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపించని వానియందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును. చూసారా, ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టడం ద్వారా మనం సజీవులుగా ఉండి నిత్యరాజ్యం కొరకు సిద్ధపడుతున్నాం. అయితే మనం సహోదరులకు ప్రాణం పెట్టక్కర్లేదు. ప్రాణం పెట్టడానికి ప్రయత్నం చేయి, నీ సహోదరుని కాపాడడానికి ప్రయత్నం చేయి. అదే సమయంలో అంటున్నాడు, ఒకవేళ నీకు జీవనోపాధి ఉండి నీ సహోదరుడు ఒకవేళ బలహీనతలు ఉంటే, ఒకవేళ నీ సహోదరుడు అవసరతలు ఉంటే, వారిని ప్రేమించలేకపోతే ప్రభు సన్నిధిలో నిలిచి ఉండేవాడు కాదంట. అలా చేయకుండా నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు క్రైస్తవుడు ఎలాగవుతావు? నీ ప్రార్థన జీవితము ఎలాగ క్రైస్తవ విశ్వాస ప్రార్థన జీవితం అవుతుంది? ఈరోజు ప్రభు నీతో సూటిగా మాట్లాడాడు, 10 కారణాలు చెప్పాడు. ఏంటో తెలుసా? మొదటిది, దేవుని పిల్లలారా, హృదయంలో పాపం ఉంచుకుని ప్రార్థన చేస్తున్నావేమో పాపం తీసుకుని ప్రార్థన చేయి. రెండవది, వేషధారణతో ప్రార్థన చేస్తున్నామేమో నీ యొక్క వేషధారణ జీవితాన్ని తుడిచిపెట్టేసేయి. మూడవది, భోగభాగ్యములతో ప్రార్థన చేస్తున్నామేమో ఇక మీదటి మానుకో. నాలుగవది, సందేహంతో ప్రార్థన చేస్తున్నామేమో ఇక మీదటి విశ్వాసంతో ప్రార్థన చేయి. ఐదవది, గృహ సంబంధమైన సమస్యల్లో ఉండి ఒకవేళ ప్రార్థన చేస్తున్నావేమో సమాధానంతో ప్రార్థన చేయి. ఆరవది, గర్వంతో ప్రార్థన చేస్తున్నావేమో నువ్వు గర్వాన్ని విడిచిపెట్టి నెమ్మది సమాధానంతో దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేయి. ఏడవది, దేవుని యొక్క దొంగిలిస్తూ ప్రార్థన చేస్తున్నావు, ఇంకా ఎన్నడూ కూడా ఆ పని నువ్వు చేయొద్దు, దేవునికి ఇవ్వాల్సిన దేవునికి ఇచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ఎనిమిదవది, దేవుని యొక్క వాక్యము లోబడకుండా ఉన్నావేమో ఈ దినమే ఇప్పుడే దేవుని యొక్క వాక్యానికి లోబడు, వాక్యానుసారంగా జీవిస్తూ కలిసి ప్రార్థన చేయి. తొమ్మిదవది, సహోదరుల అపరాధములు క్షమించలేని స్థితిలో ఉన్నావేమో ఇప్పుడే క్షమించి వారితో కలిసి సమాధాన పడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. పదవది, అవసరతలు ఉన్న నీ సహోదరునికి సహాయపడి ప్రార్థన చేయి, తప్పకుండా దేవుడిని ప్రార్థన అంగీకరిస్తాడు. అందుకే మీకు అంత చెప్పిన మాట మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, మేము నీ యొక్క ప్రార్థన ప్రభు దగ్గరకు చేరకుండా ఆయన మేఘాలతో ఎందుకు కప్పుకున్నాడో తెలుసా? నీ దోషాలు బట్టే. ఒకవేళ నీ దోషాలు దేవునితో సన్నిధిలో క్షమించమని అడిగి నువ్వు ప్రార్థించగలిగితే ఆ ప్రార్థన దేవుడు తప్పక ఆలకిస్తాడు, నీ కుటుంబాన్ని ఇచ్చిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడైండునుగాక. ఆమేన్. దేవుని పిల్లలారా, ప్రార్థిద్దాం. దయచేసి స్థలాలు ఉంచండి. మహాగణుడా, మహోన్నతుడా, మా యొక్క ప్రార్థన జీవితాన్ని సరి చేసుకోవడానికి ఈరోజు నువ్వు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఒకవేళ మా ప్రార్థన జీవితంలో అపనమ్మకస్తులుగా, అవిశ్వాసులుగా, సందేహంతో, ద్వేషంతో మేము ప్రార్థన చేస్తున్నామేమో, అటువంటి ప్రార్థన కాకుండా ఇతరులను ప్రేమిస్తూ ప్రభా మా యొక్క జీవితాన్ని నీకు కలిగిన మనసును ప్రభా, పౌలు చెప్పినట్లుగా, పౌలు నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోమని సెలవిచ్చాడు. అటువంటి వారిగా కాక ప్రభానైనా మా జీవితాల్లో నిన్ను పోలి పౌలు భక్తులు చెప్పిన మాటను బట్టి దేవా నీ ప్రేమను మేము అనేక మందికి పంచువారుగా, అనేక మంది యొక్క దేవ అవసరతలు మేము తోడుగా ఉన్నవారుగా మేము ఉండడానికి కృపణించండి. ఇది అనేక మంది బిజులు ప్రభా నీ వాక్యాన్ని విన్నారు, విన్న వాక్యాన్ని బట్టి ఏ బిడ్డలైతే బలహీనలై ఉన్నారో, ఏ బిడ్డలైతే ప్రభా నీ యొక్క సన్నిధిలో అవసరత కొరకు ప్రార్థిస్తున్నారో వారి దోషాలు క్షమించి వారి ప్రతి అవసరత తీర్చమని యేసు ఉన్నతమైన నామ బట్టి వేడుకున్నాం పరమ తండ్రి. ఆమెన్. త్రియాక దేవుని కృప అయిన పరిశుద్ధ సన్నిధి మీకు తోడైండును గాక. ఆమెన్. ప్రభునందు ప్రియులరా, ఈ మోక్ష మార్గం టీవీ ఛానల్ ద్వారా మీకు ప్రకటించబడుతున్న తొలకర వర్షమైన సువార్త కార్యక్రమం కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని ప్రార్థించండి. ఈ సువార్త అనేక మందికి మేలుకరంగా ఉండాలని మరి దేవుని యొక్క సన్నిధిలో మీరు ప్రార్థించినప్పుడల్లా మా కొరకు ప్రార్థించండి. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం అనేక మంది మరి విని విశ్వాసులుగా సిద్ధపడటానికి పరిశుద్ధాత్మ దేవుని కృపతోడైయుండుగాక. ఆమేన్.